Okay, next problem, if a tangent to the ellipse x square by a square plus y square by b square is equal to 1, a greater than b condition standard form meets its major axis and minor axis at m and n respectively. So, ఈ ఎలిప్సికి ఉన్నటువంటి ఒక టాంజెంట్ మేజర్ యాక్సిస్ని ఎం దగ్గర మైనర్ యాక్సిస్ని ఎన్ దగ్గర మీట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. దెన్ ప్రూవ్ దట్ దిస్ కండిషన్ ఏ స్క్వేర్ బై సిఎం హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై సిఎన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ముందుగా ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ తీసుకుందాం. అలానే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇన్ పారామెట్రిక్ ఫామ్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇన్ పారామెట్రిక్ ఫామ్. ఎక్స్ కాస్ థీటా బై ఏ ప్లస్ వై సైన్ థీటా బై బి ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇన్ పారామెట్రిక్ ఫామ్. సో ముందుగా డయాగ్రామ్ చూసినట్లయితే ఒక రఫ్ డయాగ్రామ్ తీసుకుందాం. సో దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఎలిప్స్. ఏ ఏ డాష్, ఇది బి బి డాష్. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో దీని మీద ఒక పాయింట్ పి, పి థీటా పారామెట్రిక్ ఫామ్, ఏ కాస్ థీటా కమా బి సైన్ థీటా, ఆ విధంగా తీసుకుందాం. సో ఈ పాయింట్ దగ్గర డ్రా చేసినటువంటి టాంజెంట్, సో టాంజెంట్ టు ద ఎలిప్స్ అంటే ఏదో ఒక పాయింట్ దగ్గర మనం అది ఎలిప్స్ని టచ్ చేస్తున్నట్టుగా చూపించాలి. సో ఈ టాంజెంట్ అనేది మన మేజర్ యాక్సిస్ని మైనర్ యాక్సిస్ని ఎం అనే పాయింట్ దగ్గర ఎన్ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు. సో దిస్ టాంజెంట్, సో దిస్ ఈస్ ద టాంజెంట్ అట్ ద పాయింట్ ఆఫ్ పి. సో పి అనే పాయింట్ దగ్గర ఎలిప్స్కి టాంజెంట్ అది. సో ఈ టాంజెంట్ మేజర్ యాక్సిస్ ఏ డాష్ని దీన్ని ఎం అనే పాయింట్ దగ్గర, అట్లానే మైనర్ యాక్సిస్ బీబీ డాష్ దీన్ని ఎన్ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది అని చెప్తున్నారు వాళ్ళు. సో మనం ఈ రిజల్ట్ మనం ప్రూవ్ చేసుకోవాలి. ఏ స్క్వేర్ బై సిఎం, సిఎం అంటే సెంటర్ నుండి ఇక్కడ వరకు, అట్లానే బి స్క్వేర్ బై సిఎన్, సిఎన్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు. సో ఆ వాల్యూ మనం 1 అని ప్రూవ్ చేసుకోవాలి. సో అబ్జర్వ్ చేసినట్లయితే హియర్ సిఎం అండ్ సిఎన్ ఆర్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ అండ్ దిస్ ఈజ్ వై ఇంటర్సెప్ట్. ఓకే, సో మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ కనిపిస్తుంది. ఒక స్ట్రైట్ లైన్ మన కోఆర్డినేట్ యాక్సిస్ని ఎక్స్ యాక్సిస్ని ఎం దగ్గర వై యాక్సిస్ని ఎన్ దగ్గర మీట్ అయింది. సో అలాంటప్పుడు ఇట్లాంటి వాటిని మనం దీన్ని ఎక్స్ కోఆర్డినేట్గా దీన్ని వై కోఆర్డినేట్గా మనం ట్రీట్ చేసుకుంటాం. సో మన దగ్గర ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఉంది, దీన్ని మనం ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మార్చుకున్నట్లయితే దట్ మీన్స్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆ ఫామ్లోకి మార్చుకుంటే మనకి ఈ సిఎం అలానే సిఎన్, సిఎం అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్, సిఎన్ అంటే వై ఇంటర్సెప్ట్, ఆ వాల్యూస్ వచ్చేసి ఆ వాల్యూస్ వచ్చిన తర్వాత ఈ యొక్క ఈ ఎల్హెచ్ఎస్ మనం తీసుకుందాంటో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆర్హెచ్ఎస్ 1 కూడా వచ్చేస్తుంది. లెట్ అస్ సీ దట్. కంటిన్యూషన్. సో పి థీటా, సో పారామెట్రిక్ ఫామ్ మనం తీసుకుంటున్నాం. పి థీటా అంటే ఏ కాస్ థీటా కామా బి సైన్ థీటా. ఓకే, సో ఈ యొక్క ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ మనం ఇంటర్సెప్ట్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి. సో ఎక్స్ పక్కన వేరే కోఎఫిషియంట్ ఏమి ఉండకూడదు, మొత్తం డినామినేటర్లోకి వచ్చారు, అట్లనే వై పక్కన కూడా డిఆర్లోనే ఉండాలి. సో ఈ కాస్ థీటా డినామినేటర్లోకి వెళ్ళిపోతే సో ఎక్స్ బై ఏ బై కాస్ థీటా, ఎక్స్ బై ఏ బై కాస్ థీటా ప్లస్ వై బై బి బై సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు 1. నౌ ఇట్ ఈస్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఓకే, సో దెర్ఫోర్ ఎక్స్ ఇంటర్సెప్ట్, సో ఎక్స్ ఇంటర్సెప్ట్, సో ఇక్కడ సిఎం అనేది మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్, సిఎం ఇజ్ ఈక్వల్ టు ఏ బై కాస్ థీటా. ఓకే, సో దీని నుండి మనం కాస్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం.
కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బై సిఎం. అట్లానే వై ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు, సో సి నుండి వై యాక్సిస్ని ఎక్కడ వరకు అయితే కట్ చేసిందో ఆ డిస్టెన్స్ని మనం వై ఇంటర్సెప్ట్, అది మనకి సిఎన్ ఈజ్ ఈక్వల్ టు. సో వై క్రింద ఉన్నది వై ఇంటర్సెప్ట్ బి బై సైన్ థీటా. ఓకే, సో దీని నుండి మనం సైన్ థీటా వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు బి బై సిఎన్. సిన్స్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు వన్. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో కాస్ మీన్స్ ఏ బై సిఎం, దానికి హోల్ స్క్వేర్. అట్లానే సైన్ అంటే బి బై సిఎన్, సో దానికి కూడా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్. సో ఫైనల్లీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై సిఎం హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై సిఎన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్. సో దిస్ ఈజ్ అవర్ రిజల్ట్. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్.